మీరు ఆయన హత్య చేయడానికి దృష్టి సారించమంటున్నారు. మీరు చేయవలసిన పనిని అతి వేగంగా చేయమంటున్నారు. క్షమించాలి, మీ నాన్నగారు మిమ్మల్ని ఆగమంటున్నారు. మీకు కావలసింది ఆవేశం కాదు, ఆలోచన. అంటే ఈడికంటే పెద్ద బేవర్స్ ఎత్తుకు పట్టుకుంటావా? అవును, బేవర్సులకే బేవర్స్. బద్రి అని ఒక మంచి నీచపు బ్రోకర్ వెతకు. బ్రోకరా? అయితే ఓకే. వద్దునే వేస్ట్ క్యాండిడేట్. ఏంటండి పిలిచారు? సూపర్ ఫిగర్. నడుము ఓకే, మరి ఫేస్ కనపడదే? ఈ పిల్లకి కాస్త సిగ్గు ఎక్కువ, ఫ్యామిలీ టైప్, అందుకే నడుము బొడ్డు చూపించింది. మరి ఫేస్ చూడాలంటే పైసలు ఇస్తే ఫేస్ ఏంటి బాడీ వేడి రెండు చూడొచ్చు. అమ్మా, ఈ పప్పులు నా దగ్గరే ఉడకో, పిల్లని చూపించు, తర్వాత డబ్బులు. ఒక 500 రూపాయలు అడ్వాన్స్ కొట్టండి. హోటల్ ఫుల్ మూన్ తెలుసా మీకు? ఫుల్ మూన్ అంటే బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, దాంట్లో రూమ్ బుక్ చేయండి. చేస్తే కరెక్ట్ గా 7 గంటలకి టింగ్ టింగ్ అని అమ్మాయి బెల్ కొడుతుంది. కొడితే సెల్ఫీ తీయండి. తీస్తే అమ్మాయి లోపల లాక్కుంటుంది. సెల్ఫీ తీసేయండి. చేస్తే అమ్మా నవ్వుల్లో పెట్టేసి డబ్బులు కొట్టేద్దాం అనుకున్నావా? 500 తీసుకుని అమ్మాయి రాకపోతే? చాలా తెలివితేటలు ఉన్నాయి మనకి. మరి ఏంటనుకున్నావు? సరే నాకు 50 ఇవ్వద్దు, మొత్తం డబ్బు అంతా అమ్మాయికి ఇచ్చేయండి. అది ఈ మాట చెప్పావు నమ్మకం. ఇంతకీ మన పేరేంటో? బి బాలరాజు. బి అంటే బురిడి, బురిడి బాలరాజు. ఫేస్ తగ్గట్టే పేరు గుర్తుంది కదా. కరెక్ట్గా 7 గంటలకి హోటల్ ఫుల్ మూన్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. నాకు రూమ్ కావాలి సార్. పేరు? బాలరాజ్. బురుడి బాలరాజ్. యా. రూమ్ నెంబర్ 22 ఆల్రెడీ బుక్ అయింది. ఆల్రెడీ బుక్ అయిందా? ఎవరు బుక్ చేశారు సార్? నడుము మారుతా నళిని. ముందు అడ్వాన్స్ కట్టండి. ఎంత అండి? ఎన్ని నైట్స్ ఉంటారు? 1 ఫుల్ నైట్ సార్. అయితే 2000 కట్టండి. 2000? ఇది మరీ ఎక్కువ సార్. అలాగైతే పక్క హోటల్కి వెళ్ళండి. 200 వద్దులేండి, ఈ హోటల్లోనే కావాలి. నళిని ఇక్కడే ఉంది కదా, ఇదిగో తీసివ్వండి. మరి 2 మచ్ సార్, ఇది వీక్నెస్ క్యాష్ చేసుకుంటున్నారు. నాకు రూమ్ కావాలి. పేరు? జోగి. కలవకుంట్లో జోగినాథం, రూమ్ నెంబర్ 23. ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ అయిందా? ఎవరు చేశారు? నడుము మారుతా నళిని లేవా? అడ్వాన్స్. నడుము సూపర్ గా ఉంది, మనిషి ఎలా ఉంటుందో ఏంటో. పౌడర్ వేస్తా. వచ్చేసినట్టుంది. వస్తున్నా వస్తున్నా వస్తున్నానమ్మా. సార్ రూమ్ సర్వీస్. ఆ రూమ్ సర్వీస్ సార్? రూమ్ సర్వీసా? అక్కర్లేదు, లేళ్ళు. ఏం లేకుండా రూమ్ సర్వీస్ ఏం చేస్తాడు? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంటే. ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చేసినట్టుంది, కరెక్ట్గా మాటల్లోనే వచ్చేసింది. సార్ హౌస్ కీపింగ్ సార్, రూమ్ క్లీన్ చేస్తాను. హౌస్ కీపింగా? అవును సార్. రూమ్ క్లీన్ చేస్తావా? ఎస్ సార్. బాగానే ఉందిగా రూము? అవును సార్. అక్కర్లేదు, లేవా ఎడవే బాబు. ఓకే సార్. వెళ్ళు. రూమ్ క్లీన్ చేస్తానంట, రూమ్ క్లీన్. టెన్షన్ తట్టుకోలేక నేను చేస్తాను. రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ, రామ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ. అత్తరు
లాండ్రీ సార్. ఏం బాబు? ఆ లాండ్రీ సార్. ఉతికేయండి, నన్ను ఉతికేయండి, నన్ను ఉతికేయండి బాబు. ఇస్త్రీ వద్దు సార్. ఆ ఇస్త్రీ సార్, పడుకోబెట్టి ఇస్త్రీ చేయి నన్ను. సొమ్ము పోయి దుమ్ము పట్టడం అంటే ఇదే. వస్తుంది వస్తుందిలే, కంగారు ఎక్కువ నీకు, కంగారు ఎక్కువ దరిద్ర. రాబే నా చెల్లియా, చెల్లియా రాబే నా బాడీ మసాజ్ సార్. ఆ బాడీ మసాజ్ చేస్తావురా నువ్వు? అవును సార్. ఓ పని చేయరా, నువ్వు పడుకోరా, నేను బాడీ మసాజ్ చేస్తాను. పడుకో, పడుకోండి. నువ్వు నువ్వు హౌస్ కీపింగ్ తోడు, రూమ్ సర్వీస్ తోడు, రండిరా, బాడీ మసాజ్ చేస్తాను. అమ్మా, రూమ్ రెంట్ కట్టించాడు, 2000 అడ్వాన్స్ తీసుకున్నాడు, ఎక్కడా సొట్టబొగ్గులాడు. వాడు కనపడితే చెప్తా, వాడిని వదిలిపెట్టను. ఎక్కడ ఉన్నాడు ఏమో. ఎంగరు, ఎన్ని రూములు బుక్ అయినాయి? మొత్తం అన్ని బుక్ అయిపోయినాయి. చూసారా, ఈగలు కొట్టుకుంటున్నా మీ హోటల్ ని ఎంత హౌస్ఫుల్ చేశాను. యు ఆర్ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా కమిషన్ నాకు కొట్టేస్తే నేను జంపు. కట్ట బరుగున, థ్యాంక్ యూ. ఓకే సార్. ఇదేంటిది? ఇంకా ఏముంది దానికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు. నీ కష్టం నాకెందుకు, తీసుకో. రేపు ఎక్కడ స్పాటు? మలక్పేట్. సరే. అబ్బో, ఇది మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడు అయితే రండి, పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయి. ఏడీడు ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కళ్ళు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, ఇది కాస్త ఎండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదేనా, ఇప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్. ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఇప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసే. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగే నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా, ఎవడాడు ఇరగ తీస్తా ఇతను? ఒరే, నువ్వు నా చేతి. ఇతను నేను ప్రేమించుకుంటున్నా. సారీ. నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేస్ లో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా? నీకు నచ్చాడు, కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డ్ అంత ఆస్తి, డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నయ్యకి నమ్మకం లేక. ఆస్తి ఎంత ఉంటుంది? వాళ్ళు వచ్చారు 2 లక్షలు, ఓ 75,000, ఓ 50,000, ఓ 1,000, ఓ 1,000. ఒక 1,000 దాకా ఉండొచ్చు. 1,000 కూడా ఒక ఆస్తేనా అమ్మా? 1,000 అంటే 1,000 కోట్లు. 1,000 కోట్లు. హలో మాస్టర్. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదని ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 మొహాన్ కొడితే నేను ఒప్పిస్తాను కదా? 1,000 కాదు, 1,00,000 ఇస్తాను. కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు? ఏ సేమ్ ప్రాబ్లం, మేము ఆస్తి పనులు, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి టానకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను ఆనకట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థ్యాంక్స్. అయితే పని చేయి, ఈ వారం రోజులు నాతో పాటే ఉండు. ఎలా ఉండాలి, ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నా వదిలేసావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయ్యా. థ్యాంక్స్. నీ కంటికంటే నా కంటికి బాగుంటాయి. తీసుకో. థ్యాంక్స్. ఈ వాచ్ నాదే. నీ గురువు గారి చేతి పెట్టు. అవును, ఆ కర్రకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లుండగానే లాభం లేదు, ఫాలో అవడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు నిచ్చేస్తాడు, ఓ ముంచేస్తావా? నాకు అలవాట్లేదు. నువ్వు పొట్టివాడివైనా గట్టివాడివైనా సీత చెప్పింది, అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు, మార్ముంతా చోడు చింత. మై హూనా. హలో బాను. నమస్తే. ఏమయ్యా, 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను, 6 శీషాలు అయినా ఇంతవరకు చూపెట్టలే. నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా? కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. తిగిని బయటికి.
ఓపి బట్టలు ఓపెన్ చేసినాక తీని ఇదిగో టీషర్ట్ చూడు. ఏది నొక్కాలి కదా? నమ్మాయన కాదు ల్యాప్టాప్ ని నొక్కు. అదిగో చూడు అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి? ఓ సారీ, ఇది ఇసుక తిప్పరపారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పరపారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని నా అబ్బాయి మామగారికి మీటర్ ఉందా? బోల్డ్ ఉంది, పైగా ఒక్కగారొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుతుంది? అవుతుంది, అయి తీరుతుంది. ఈడవుడు మధ్యలో పేరు సత్తిపండు, పొగతో రగిలిపోతున్నాడు. అందుకేనే నాకంటే నల్లగా ఉన్నాడు. ఈడెవడో చాలా ఎక్స్ట్రా మాడుతున్నాడు ఏడికే తెలియకుండా. కొంచెం కళ్ళు ఎక్కువైంది బాబు. నేను చెప్పినట్టు నటిస్తాను, నీకు 100,000 రూపాయలు ఇస్తాను. జీవించావట్టే కోటి రూపాయలు ఇస్తాను. కోటి? ఇవాళ నేనేదో 4-5 లక్షలు దొక్కొచ్చినట్టున్నా. రెండు మూడు చచ్చు ఉంటాయి. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ శాతం ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఏమైనా కాకపోతే వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? వెళ్ళరా. అదే ఓకే, కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నమ్మకం లేదు. ఎలా అమ్మాయి నచ్చింది అనుకో జీవించేస్తా, నచ్చలేదు అనుకో నటించేస్తా. ఏదో చేయండి, మా నాన్న చచ్చిపోయేలోపు చేయండి. బాలు, డోంట్ వరీ. నాకెందుకో నీ ముఖం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుంది. మరి నా పెళ్లి? నువ్వు నా పెళ్లి చేయండి, నేను నీ పెళ్లి చేస్తా. నేను నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వెవరివి? బొబ్బిల్ రాజా గారి అబ్బాయిని. ఈ రోజు నుంచి నేను బొబ్బిల్ రాజా గారి అబ్బాయి. మా నాన్న ఒప్పుకో. మా మామగారు ఒప్పుకుంటా. అదేలా? నువ్వు నన్ను ఫాలో అయిపో, పెళ్లి అయిపోద్ది. నీకా? నీకు కూడా అయితే లేవా అమ్మాయి హూనా? ఇది మంచి టైం. వచ్చే వచ్చే ఈ కోట్ లోపల మొత్తం చెవడం పడుతుంది. అదిగో అదే ఇల్లు, ఆ గుమ్మంలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మామ. చూడు, ఇంటర్ తీసేసి ఎముడిలాగా ఉన్నాడు. ఈయన మా మామ చూసావుగా? నన్ను చూస్తే అనుమానిస్తాడు. నేను మెల్లగా జారుకుంటాను, ఇక నువ్వు రెచ్చిపో. చూయిస్తాగా నా మామకు నా పవర్ ఏంటో. డ్రైవర్! ఎవరు? నువ్వే. మరి నువ్వు? చెప్పాను కదా నేను ఓనర్ అని. అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు, మేనేజ్ చేయడానికి ఇచ్చాను. అవును, నువ్వు కిందికి దిగి బ్యాలెట్ ఓపెన్ చేసి రిపేర్ చేయి. రిపేరా? చెయ్యి. అల్లా అల్లా. రష్యాలో 1, ఫ్రాన్స్లో 2, జపాన్లో 3, జర్మనీలో 4 కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం, ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నా గుప్పిట్లో ఉంది. ఎస్ ఎస్. లంచ్కి లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి, నైట్ న్యూజిలాండ్కి డిన్నర్కి వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా. 20 రోజుల్లో వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి, లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు. ఫోన్ పెట్టి. డ్రైవర్! నేనేగా రజన్ సార్. రజన్ సార్ కాదు, ఎస్ బాస్ అనాలి. ఓకే, ఇంకా మన కార్ రిపేర్కి ఎంత టైం పడుతుంది? అసలు రిపేర్ అయితేగా మీ అమ్మాయి కత్తులతో చచ్చిపోతుంది. ఇంకా గంట టైం పడుతుందా? 1,000 కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా? మీరు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నలాగా ఉన్నాడే. అగ్గి పెట్టుందా? సిగరెట్ తాగటానికా? నో, నా ఈ కారు తగిలి పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకులా? యు మీన్ మీ? మిమ్మల్ని. ఏంటి బాబు, అగ్గి పెట్టుందా? ఉంది. అంటే కారు కలుస్తా? దాని ఖరీదు ఎంత తెలుసా? అమాయకంగానైనా మంచి మాట మాట్లాడావు. ఎంతైనా నాకు అనవసరం. ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది. నేను చస్తే ఈ కార్ ఎక్కడ? అంత ఆవేశపడక బాబు, సోపి పట్టు. 2 నిమిషాల్లో రిపేర్ చేసేస్తారు కదా. 2 నిమిషాలంటే నాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా మీకు? తెలియదే. అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు తమరు? నాన్నగారి పేరు చెప్పు. బొబ్బిల్ రాజా గారు. తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా? ఎస్ బాబు. బాబు, ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా? నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు. ఇవాళ నేను మిమ్మల్ని చూశాను, నా అదృష్టం. బాబు, ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించారనుకోండి, నేను మరీ ఇంత అదృష్టవంతుడు అయిపోయాను. నాకు ప్రతి సెకండ్ 1 కోటి రూపాయలతో సమానం బాబు. ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఒక్కసారి మరీ ప్రాధాన్యపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో తీసుకోండి. రండి రండి. వన్ సెకండ్. సాయంత్రం వరకు కార్ రిపేర్ అవ్వకూడదు. అసలు రిపేర్ అయితే కదా. రండి రండి. పదండి రండి బాబు, రండి. అబ్బాయి గారికి పెళ్ళిందా? అదే ప్రయత్నంలో ఉన్నారు. థ్యాంక్స్.
ఈ వందకాయ ఉంచుకుని ఈ కారు వారం రోజుల దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు. నేను నా ప్రయత్నం. ఆ బాబు వస్తున్నా. రండి లోపల రండి రండి. వీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అంకుల్. అంత మాట అనకు బాబు. మీ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు మా ఇళ్ళంతా కలిపి. ఇప్పుడే తొవ్వి తీసిన కొత్తేరు ముక్కలా ఉంది. ఎవరే ఉంటుంది బాబా. కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ 24 క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కొడుతుంది. ఎవరు? మై ఓన్లీ వన్ డాటర్. పేరు దివ్య. దివ్య? ఆయా ఆహా, దివ్యమైన పేరు. నేను ప్రపంచం మొత్తం తిరిగి 700 అందాలను చూశాను. ఇప్పుడు మీ ఇంట్లో 800 అందాలను చూస్తూ. డాడీ, ఎవరితను అతిగా మాట్లాడుతున్నారు? ఎవరో తెలుసుకోకుండా నోటికొచ్చాను మాట్లాడతామటి. బొట్టిల్లి రాజా గారి ఏకైక కుమారుడు. సారీ చెప్పు, సారీ చెప్పు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఏ వైఫ్, రైట్ రైట్ రా. ఏంటండి? ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు ఎలా ఉన్నాడో. ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూప్డో, సర్కస్ లో బఫూనోడో, రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళే ఉన్నారా? అదే లేదండి. కళ్ళు పోతాయి. ఎవరనుకున్నావు బొబ్బిలి రాజా గారి ఏకైక సంతానం 1000 కోట్ల ఆస్తికి వారసుడు? కానీ నాకు అలా కనిపించడం లేదే. నాకు సింపుల్ గా ఉండడం అలవాటు. ఎనీహో, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓ థాంక్ యూ. మీ పేరు ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. మీ కళ్ళలో పడిందంటే దానికి అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? ఓకే ఓకే ఓకే. నాకు అసలు మొహం ఆడ ఎక్కువ. ఈ పూట మీ ఇంట్లో భోజనం చేయమని మాట్లాడుతున్నాను. సారీ బాబు, మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు. ఇట్స్ ఆల్ రైట్. ఓసీగా వస్తుంది కదా, అదే చాలు. చూడండి, అతను మా అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి. మనకు కావాల్సింది కూడా అదే కదా. ఒక పని చెయ్యి, నువ్వు అమ్మాయి కాలు కొక్కు. ఎందుకు? నేను అల్లుడు కాలు కొక్కను కదా.